హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. ఈరోజు నేను మీకు పీనట్స్ చిక్కీ వేరుశనగ గుళ్ళు చక్క చేయబోతున్నాను. దీనికోసం ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను అన్నమాట. ఇలా వేరుశనగ గుళ్ళు వేగినాక పొట్టు ఊడేదాకా కొంచెం చూసుకొని దాన్ని కొంచెం చల్లారాక మొత్తం పొట్టు మొత్తం డివైడ్ చేసుకొని వాటిని రెండు కింద స్మాష్ చేసుకోవాలి. బద్దల కింద ఇలా పప్పుల కింద విడదీసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే వేసనగులు తీసుకున్నామో దాని సగం కప్పుతో పంచదార తీసుకుంటున్నాను. నేనైతే సగం అయితే చాలు, షుగరు సమంగా ఉంటుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఇందులో వాటర్ అనేది వేయట్లేదండి. వాటర్ లేకుండా ఇప్పుడు మనం పాకం పట్టుతున్నాము. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, చూడండి. మనం పక్కన కొంచెం ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాము. ఇంతలోకి పాకం పట్టుకుందాము. ఇందులో వాటర్ అవసరం. మనం మంటని కొంచెం మీడియం, అంటే మరీ లోలో కాదు హైలో కాదు, కొంచెం మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉంటే పాకం గోల్డ్ కలర్లో చక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, కలుపుతూ ఉంటున్నాను. అవి కొంచెం ఉండలు కడుగుతున్నట్టు ఉంది పాకము. అలా కలుపుతూ ఉంటూ ఉంటే పాకం అనేది మనకి రెడీ అయిపోతుంది. కలుపుతూ ఉండాలన్నమాట. పాకం ముద్ద కింద అయిపోతుంది కదండి, కదిలిపోతుంది. సో ఇప్పుడు మనకి పాకం అయితే ఇంకా నీళ్ళగా వచ్చేసి రెడీ అయిపోతుంది. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు ఉంటుంది, మాడుతున్నట్టు ఉంటుంది. సో అలా కలుపుతూ ఉంటే మనకి గోల్డ్ కలర్లో చక్కగా పాకం అయితే రెడీ అయిపోతుంది.
మనకి పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరుశనగ గుళ్ళు వేసేసుకోవటమే, వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే.